ఆరోగ్యానికి హానికరం. ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ కి కాన్షియస్ వచ్చేసింది. నమస్తే డాక్టర్, నేను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ లక్ష్మణ్ని. మీతో మాట్లాడాలని 3 రోజులుగా వెయిట్ చేస్తున్నాను డాక్టర్. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సింపుల్ గా సమాధానం చెప్తే చాలు. జరిగింది యాక్సిడెంటా లేక హత్య ప్రయత్నమా? యాక్సిడెంట్. మిమ్మల్ని కాపాడింది పొట్లాల రవి, అతను పెద్ద రౌడీ. అతనితో మీకు ముందే పరిచయం ఉందా? పొట్లాల రవి ఒక పెద్ద గొడవలో 10 మందిని పొడిచి చంపేసి పారిపోయాడు. పోలీసులు వాడిని తరిమారు. దాదాపు తప్పించుకున్నాడనే అనుకున్నాం, కానీ పోలీసులకి దొరికిపోతానని తెలిసి మిమ్మల్ని కాపాడాడు. ఎందుకని? మీకు అతనికి పరిచయం లేకపోతే వాడు ఎక్స్క్యూజ్ అయిపోయి ఉండొచ్చు. పోలీసులకి ఎందుకు దొరికిపోయాడు? ఆ రోజు నైట్ బాగా వర్షం కురుస్తుంది. నేను ఆపరేషన్ పూర్తి చేసి లేట్గా ఇంటికి వెళ్తున్నాను. అమ్మ ఫోన్ చేసింది, ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది. రే మామ, ప్రాణం ఉందిరా. రే ఏం చేద్దాంరా? రే ముందా నగలని తీసేరా. రే ఎవరైనా వస్తున్నారేమో చూడరా. రే ఎవరు రావట్లేదు, త్వరగా కానీ తీరా, త్వరగా. రే త్వరగా కానీ. రే రవి ఆగో, రే ఆగో, షూట్ చేసేస్తాను రా. రే రవి, త్వరగా త్వరగా. రే
రావడం లేదురా. మామ ఎవరో వస్తున్నారా? పాప సూపర్ గా ఉంది, తర్వాత ఇప్పుడు యూజ్ అవుతుంది. మీ కథం తెలియకపోతే మిమ్మల్ని ఎందుకు కాపాడాలి? హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేయాలి? జాగ్రత్తమ్మా. నువ్వెంతో మంది ప్రాణాలు కాపాడావు, ఆ పుణ్యమే ఈరోజు నా కూతుర్ని కాపాడింది. ఏమండి, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్తమ్మా. నాన్నా, నేను రవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ రవి అమ్మా? పొట్లాల రవి. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అతని వల్లేగా నేను ప్రాణాలతో ఉన్నాను. ఏ కళ, కావాలంటే డబ్బులివ్వు, లేదంటే సాయం చేయి. ఇలా జీవితాన్నే పంచుకుంటానంటే ఎలా? మన స్టేటస్ కి నువ్వు కనీసం వాడితో ఒక్కరోజు కూడా కాపురం చేయలేవు. కుదరనే కుదరదు. ఆ రోజు నేను చచ్చుంటే హాల్లో ఒక పెద్ద ఫోటో, దానికి ఒక పూలదండ, చిన్నగా ఒక ఒంటి దీపం పెట్టి ఏడుస్తూ కూర్చునుండేవారు. నేను రోడ్డు మీద చావబతుకుల్లో ఉన్నప్పుడు మీ స్టేటస్ వచ్చిందా కాపాడడానికి? వచ్చిన వాళ్ళు నా నగల్ని దోచుకెళ్లారు. రావయ్యా కమిషనర్, అంతా అయిపోయిన తర్వాత రావటం కదా మీ అలవాటు. ఆశీర్వదించి వెళ్దామని వచ్చావా? ఇప్పుడు ఏం జరిగిందని అంత టెన్షన్ అవుతున్నారు? ఏయ్, ఒక క్రిమినల్ గాడు నా కల్లుడుగా రావాలా? ఇంత ధైర్యం అసలు దానికి ఎలా వచ్చింది? అంత నీ వల్లనే వచ్చింది. స్టాప్ ఇట్. ఇప్పుడు కళ ఎక్కడుంది? హే ఉషా, ఐ కాల్ యూ ఆఫ్టర్ 5 మినిట్స్, ఓకే బాయ్. ఏంటంకుల్, రాయబారమా? గ్రేట్. ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోని చెప్పి వెళ్ళటానికే వచ్చాను. అంకుల్, నేను బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని మీకు తెలుసు. ఐసి, నీకు రవి గురించి ఏం తెలుసమ్మా? అతను పోలీసులకి దొరికిపోయినా పర్వాలేదు అని, ఒక నిండు ప్రాణాలని కాపాడేంత గొప్పవాడు అని, మానవత్వం కలవాడు అని తెలుసు. వాడు అలా ఎందుకు చేశాడో మా డిపార్ట్మెంట్కే అర్థం కావట్లేదు. వీఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అతనేమైనా దాదానా? కాదమ్మా. లేకపోతే రౌడీనా? నో కళ, వాడొక టైప్ అయిన క్రిమినల్. వాడు మానవ రూపంలో ఉన్న మృగం అమ్మా. నువ్వు పని చేయి, ఈ ఫైల్ చదువు. ఇది వాడి గురించి ఒక అమ్మాయి ఇచ్చిన మరణ వాంగ్మూలం. చదువు, అప్పుడు వాడి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటావు. మనుషులతో చేశాడు, రండిరా పారిపోయి పట్టుకోండి. ఇలా తీసుకురండి. ఎవడైనా తప్పించుకోవాలని చూస్తే అంతే, కాల్చి పారేస్తారు. పెళ్లి పిత్తరు గుట్టల్లా ఉన్నారు, ఎవడ నిన్ను కొట్టింది?
అదిగో వాడే అన్న. ఓ పో వెళ్ళి నాలుగు పీకు వాణ్ణి. డబ్బు సరుకు పడున్నాయేంటి రై ఆగ్రా ఎవర్రా మీరంతా ఏ గ్రూప్ రా తాతయ్య పిల్లలవన్నా గుడిసెల్లో ఉంటామన్నా పాపం అన్న వాళ్ళంతా అనాథ పిల్లలు అనాథ పిల్లల రై పొట్లాలు ఇస్తా అమ్ముతారా ఇదిగో ఈ 2000 తో ఇలా తీసి ఇలా పొట్లం కట్టాలి అర్థమైందా రే కర్ణ డబ్బులు ఇచ్చావా లేదా రే డబ్బులు ఇచ్చావా లేదా డబ్బులు అడిగితే లా మాట్లాడుతున్నాడు రే కర్ణ ఏం కొవ్వా డబ్బులిచ్చి నేను నీకు సరుకు కొనిస్తే మొత్తం అమ్మేసి నువ్వు కొట్టేద్దామని చూస్తున్నావా యా సరుకుకు డబ్బులిచ్చాగా డబ్బులిచ్చి సరుకు కొనిస్తే అమ్ముకు తినేసి ఇప్పుడు బేర పడుతున్నావా మర్యాదగా డబ్బులు ఇచ్చాయి లేదా అయిపోతావు ఏంటి బెదిరిస్తున్నావా ఏందిరా కష్టపడ్డావురా అది చిన్నప్పటి నుంచి పోలీసుల దగ్గర తన్నులు తిని మరీ కష్టపడ్డావు ఓవర్ గా రెచ్చిపోయావో అంతే ఎవరిని ఎదిరించి మాట్లాడతావు తలుపులు మూసేయండి రా త్వరగా తలుపులు మూసేయండి నేను మంచివాడినిరా కిరణ్ గాడు ద్రోహిరా నమకు ద్రోహం చేశాడు అందుకే లేపేశాను వీడిని ఇలాగే వదిలేసావనుకో రేపు వీడే మనకి శత్రువై స్పాట్ పెట్టేస్తాడు అర్థమైందా నువ్వు పారిపోలేదేంట్రా నేను తప్పు చేయలేదు ఏంట్రా వీడు నాలాగే మాట్లాడుతున్నాడు నీ పేరేంట్రా రవి నీ గ్యాంగ్ నువ్వు కంట్రోల్ చేయగలవా రై వీడికి సరుకు వెంట్రా అలాగేనా రాజేష్ మమ్మల్ని నమ్మి సరికిచ్చాడు మేము రాత్రింబవళ్ళు కష్టపడి దాన్ని నమ్మాం కమిషన్గా మాకు చాలా డబ్బు వచ్చింది ప్రజల వీక్నెస్ డబ్బేనని రవి చిన్నప్పుడే తెలుసుకున్నాడు నేను చిన్నప్పటి నుంచి రవి అంటే చెప్పలేనంతగా ఇష్టపడేదాన్ని ప్రతిరోజు రాత్రి ఇంటి ఇంటికి తిరిగి ఆడామగ కలవటాన్ని చూసి సంతోషించేవాడు అది మాత్రమే వాడి దగ్గర నాకు నచ్చని విషయం
వచ్చి డబ్బులు లెక్కండి, నేను తినొద్దా? తొందర ఎందుకు, వచ్చి లెక్కడతా ఉండు. బావా ఎంత డబ్బు చూడు బావా, ఇదంతా మంది అయితే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది బావా. ఆశ చూడు, ఇది రాజేష్ డబ్బు, తెలిసిందంటే కాల్ చేస్తాడు. లేదు, ఇది మన డబ్బు, మనం కష్టపడితే వచ్చిన డబ్బు. రవి నా మాట వినరా, రాజేష్ డేంజర్ పార్టీ అని తెలుసుగా, నువ్వు ఇలా మాట్లాడావని గనక తనకు తెలిస్తే మనందరినీ లేపేస్తాడు. ఎదిరిస్తున్నావా? నేను రాజేష్ ని ఎదిరించబోతున్నాను. చావుకి ఎవరైతే భయపడతారో వాళ్ళిక్కడి నుంచి పారిపోండి. నాకలాంటి వాళ్ళు అనవసరం, పారిపోండి. రాజేష్ తో మనకి గొడవే ఉంది చెప్పు, అనవసరంగా వాడిని ఎందుకు కెలకడం? రేయ్, ఎంతున్నప్పటి నుంచి కుక్కలా పనిచేస్తున్నావు రా, చాలదా? చచ్చే వరకు ఇంతేనా? మనకంటూ ఒక లైఫ్ లేదు? చూసావా చూసావా చూసావా, ఇలాగే కర్ణ కూడా మాట్లాడాడు, చివరికి ఏమయ్యాడు? మన కళ్ళ ముందే కదరా షూట్ చేశాడు, మనందరం పారిపోయాంగా, మర్చిపోయాం. రేయ్ బాడుకో, నేను పరిగెత్తలా. రేయ్ రవి, వాడి దగ్గర గండు ఉందిరా, నీ దగ్గర ఏముంది? అనవసరంగా మనందరూ చావాలా? ఏంట్రా, వాడికి సపోర్ట్ చేస్తున్నావు? కాదురా, రాజేష్ మనిషి వనువు, నన్ను బెదిరించమని చెప్పాడా? అరే కాదు, నీకు భయం అయితే పారిపోమని చెప్పాను కదా, చెప్పాను కదా. నా కొడక రాజేష్ ఉన్న పద పోటీగాడంట, దమ్ముటే రమ్మనంటరా నా కొడుకుని, నరికి ఇక్కడే బాతేస్తాను. నాకు చావంటే భయం లేదురా, నేను చస్తాను. మీకు బతకంటే అంత ఇష్టమైతే బతకండి, భయం భయం భయం, ప్రతి దానికి భయపడుతూ బతకడం ఎందుకురా? హాయ్ రవి, నాకు తెలుసు బొచ్చిన గాడిదలు నిన్ను కెలుకుంటారు. నా ఉప్పు తిని పెరిగిన వాడివి కదా, అందుకే రోషం పొంగి వాళ్ళని వేసేసాడు. నీకేం కావాలో నాకు తెలుసు రవి, నీకు పవర్ కావాలి. దాని గురించి నేను ఆలోచించలేదు, పర్వాలేదు, ఇప్పుడు నేనిస్తాను. ఇక మీదట మనం చేయబోయే వ్యాపారంలో 50-50, ఓకేనా? ఏమంటారు రవి? బట్ వన్ థింగ్, వ్యాపారంలో కరెక్ట్గా ఉండాలి. ఎంతవరకు అమ్మిన సరుకు తాలూకు డబ్బులు నాకు ఇచ్చే రవి, అదే న్యాయం కదా. ఆ
చూడనమ్మా, డబ్బుల కోసం రాజేష్ అన్న వచ్చాడు. ఇంకోళ్ళ డబ్బులు మనకెందుకు? నేను మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఆయన డబ్బులు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అయ్యో ఎట్టయ్యమంటావయ్యా? ఎప్పట్లాగే ఇచ్చాడు అనుకుని ఆ డబ్బుతో కూరండికి తినేశాను బాబు. బాబు రవి, రోజు కూలిమే బతికేవాళ్ళం, ఇచ్చిన డబ్బు అడిగితే ఉంటదా చెప్పు. ఏమయ్య రవి, నేను ఇప్పుడు ఎలా ఇవ్వగలను? నేను రాత్రి ఫుల్గా తాగేశా. ఏంటయ్యా ఇచ్చిన డబ్బు తిరిగిమ్మంటావు? ఇప్పుడేమంటారు, ఇస్తామంటారా లేక ఇవ్వనంటారా? ఈ గేమ్లన్నీ నా దగ్గర ఆడకు, నా సరుకమైన డబ్బులు నాకు ఇచ్చే. పాపం అన్న పేదోళ్ళు మర్చిపెట్టేశారు. ఎప్పుడైతే మనవాడు ఒకడు లేపేశాడో అప్పుడే డిక్లేర్ చేసేశాడు. ఇక ఆడితో మాట్లాడటన్నా చెప్పు, వేసేమంటావా? రేయ్ లేపేస్తావా? మీద చెయ్యేరా చూద్దాం. లేపేస్తే నువ్వు లేపేయన్నా? ఏంటన్నా ఇది? నీ దగ్గర కూలీకి పనిచేసే కుక్కల చేతుల్లో నేను చావాలా? ఇక మీదట నువ్వు గంజారావన్నా.
ఎక్కడన్నాడు
బాగుంది. పొద్దునే ఇందుకోసమే వచ్చాననుకున్నావా? ఊరికే నీ నిద్రని చెడగొడదామని వచ్చానంతే. ఎందుకోసం వచ్చావు నాకు తెలీదా? ఎంతసేపు నీ ఇలాగే ఉంటావో నేను చూస్తాను. తెరవే చచ్చిపోతావు. మొదలైందిరా, తెల్లారగానే దిగబడింది. సంగీకి పనే ఉంది చెప్పు, వదిలే మావా. కాసేపు ప్రశాంతంగా పొట్లలు కట్టినవుద్ది కదా బావా. అది బయట రాగానే మిస్ కాల్ ఇవ్వరా. నిన్ను ఒకటి అడగాలి. నన్నేమి అడక్కు, ఈరోజు మాత్రం అడుగుతాను. నేను నీకు ఎంతకాలంగా తెలుసు? ఎప్పటి నుంచో. ఎన్నిసార్లు మనం ఇలా కలిసి ఉండుంటాం? ఎన్నోసార్లు. నేను నీతో మాత్రమే ఇలా ఉన్నాను తెలుసా? తెలుసు. నేను నీ ఒక్కడితో మాత్రమే ఇలా ఉండాలనుకుంటున్నావు కదూ. అయితే మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం చెప్పు రవి. చెప్పు రవి, ఎప్పుడు చేసుకుందాం? ఎన్నిసార్లు చెప్పాలి, కుదరదని. ఎప్పుడు చూసిన పెళ్లి పెళ్లి అంట, కుక్కర రకాలు పెళ్లి చేసుకుంటున్నాయా? పడుకున్న ప్రతిసారి ఇదే గోళ. ఇంకోసారి పెళ్లికి వెళ్ళేట్టు వచ్చావో అరికేస్తాను. ఒకరోజు రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని పిలిచి, డ్రాయర్ బయటికి కనిపించేటట్టు ప్యాంట్ ఎందుకు వేసుకున్నావని పోతులు మాట్లాడి తిట్టాడు. కోపంతో అమ్మాయి రవి చెంప పగలగొట్టింది. ఆ రోజే వాళ్ళ ఇంటిని కనిపెట్టి తన భర్త ముందే అమ్మాయిని రేప్ చేశాడు. అవమానం తట్టుకోలేక భార్యాభర్తలిద్దరు ఊరి పోసుకొని చచ్చిపోయారు. పాపం రవి, వాళ్ళు ఎందుకు చనిపోవాలి? మనకేమన్నా చెడు చేశారా? నేను చావమన్నానా? నీ వల్లే చనిపోయారు. అవును, నా వల్లే చచ్చారు. వాళ్ళకి నువ్వు సపోర్టా? మూసుకొని వెళ్ళవే. ఏంటి రవి, ఏంటిదంతా? మళ్ళీ మొదలెట్టాడు. నేను చెప్పేది విను రవి, ఇవన్నీ వదిలేసేయ్. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నోరు మూయవే, తిక్కల్దానా. ఇంకో మాట మాట్లాడావో? పడుకోవాలనుందా? చాలా మంది ఉన్నారు, నేనేనా నీకు? చంపేస్తాను ఇక్కడ. ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గుగా ఉంది ఇలా నీచంతో మాట్లాడి నీతో ఉన్నందుకు. నేను ఇంకోసారి మాట్లాడతావా? ఏంటి, ఆడదాన్ని కొట్టడానికి సిగ్గుగా లేదు? ఎక్కువైపోయింది నీకు. పెళ్లి కావాలండి, ఇక్కడే చెప్పేస్తాను.
నీకేం తక్కువే? ఎందుకే వాడి చుట్టూ తిరుగుతున్నావు? గొంతును బాదినట్టు బాతున్నాడు. ఎవడో ఒకరిని చూసుకొని లేచిపోవచ్చుగా. చేపలు చేపలే చేపలు బాయ్. ఏంటమ్మా నెత్తళ్ళున్నాయా? ఆ ఉన్నాయమ్మా. అక్క అక్క 20 రూపాయలుంటే ఇవ్వా. దేనికే? రవికి నెత్తళ్ళు అంటే చాలా ఇష్టం. పాపం రాత్రి ఎక్కడ తింటాడు? ఇవ్వక్క. ఇప్పటిదాకా కుక్కలు కొట్టినట్టు కొట్టాడు, వాడికి నెత్తళ్ళు వండి పెట్టిందంట. ఏంటి రవి, దిగడుతూ ఉంటావనుకుంటే బుక్తో కూర్చున్నావేంటి? బాగుంది కదా. మనవాడు సినిమా యాక్టర్ మీద మోసపడ్డాడ్రా. ఇలా ఇవ్వరా. ఏది సంగీ చూడండి. చెప్పమ్మా. ఏంటి రవి కావాలా? ఏంటి ఆలోచిస్తున్నావు, సినిమా యాక్టరనా? ఎవతైతే ఏంటి, నీకు కావాలా చెప్పు. ఇది పెద్ద మ్యాటర్ కాదు మామా, దీనికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? కానీ ఒకటి మామా, ఫిగర్ అదిరింది మామా. ఏంటి ఫిగర్? మేకప్ లేకుండా చూడు, దయ్యంలాగా ఉంటుంది. అసూయ. మూస్తారా మూస్తారా, అందరు కొంచెం మూస్తారా. రాత్రి తాగొచ్చి గొడవ పడ్డాం, లేచాక అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని బాధపడ్డాం. అన్నా అన్నా అన్నా. ఏంట్రా, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఏమైంది? అన్నా ఏలేదన్నా, ఆ సినిమా యాక్టర్ లేదు, లవ్ ఫెయిల్ అయ్యారంట, మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అన్నా టీ కౌట్లు అనుకుంటున్నారన్నా, ఇదిగా పేపర్లు కూడా వేశారు. ఇక్కడ కూడా నేను టార్చర్ పెడతారేంట్రా? రే వీలు పడదురా, పోండ్రా, రే పోండ్రా. నేను చూసి తీరాలి, ఏమైనా ఎక్కువ మాట్లాడావో నిన్ను ఇక్కడ ఏసేస్తాను. సార్ అర్థం చేసుకోండి సార్, సార్ నేను ఆవిడికి వీరాభిమాని సార్. ఆ దేవత మోహన్ దగ్గర నుంచి చూడాలని తప్పన సార్, భక్తి సార్. సార్ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోండి సార్. రే డబ్బులు ఇవ్వరా? ఇదిగో డెడ్ బాడీ నంబర్ 22. డ్యూటీ చేస్తున్నట్టు టెన్షన్ లేకుండా వెళ్ళు. నువ్వు ఏవైనా చేసుకో, నా ఉద్యోగానికి మాత్రం ఎసరు పెట్టద్దు. మనిషి చేసే పనేనా ఇది? నీకు అసహ్యంగా అనిపించట్లా? వద్దు రవి, నువ్వెన్నో తప్పులు చేసావు, అప్పుడు కూడా నేను నీకే సపోర్ట్ చేశాను. కానీ ఇది మహాపాపం రవి, నేను నీకోసమే కదా ఉన్నాను. నన్ను నువ్వు ఏమైనా చేసుకో రవి. బట్టలు ఇప్పుకుని రోడ్డు మీద పరిగెత్తు, ఎవడైనా చూస్తాడా నీ వైపు? సోది మోహన్ దా, రండ్రా టీ తాగుద్దాం, వాళ్ళ పాటలే వాళ్ళు పడతారు. అదో పెద్ద స్టార్, ఎంతో మంది కళ, అర్థమైందా? అది చచ్చిపోయింది కదా, చస్తే మాత్రం నాకు నచ్చింది, మూసుకొని పో లేదా నేను. రవి
చేస్తాను. అరిచి అందరిని పిలుస్తాను, పోలీసులకి చెప్తాను. చంపుతావా? చంపి నేను చచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. అందరిని పిలిచి గొడవ చేస్తావా? నేనేం చేస్తున్నానో చెప్పి నన్ను అవమానిస్తావా? పోలీసులకి చెప్పి నన్ను లోపల తోయిస్తావా? అరిచి గొడవ చేయి. నేను అనుకున్న జరగాలి, లేదా పోలీసుల్ని తీసుకుని మార్చరి లోపలికి రా. దాంతో పాటు నేను శవాన్ని పడుంటాను. వ్యాపారంలో మాకు చాలా డబ్బులు వచ్చాయి. మేము ఎప్పుడు పుట్టామో మాకే తెలియదు కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్కరికి పుట్టినరోజు జరుపుకుంటూ డబ్బునంతా ఖర్చు పెట్టి జాలీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పుట్టినరోజుకి సిటీ మొత్తం పోస్టర్లు అంటించి ఎరగదీసేస్తాం, చూస్తూ ఉండు. మనమేమో పార్టీ పెడుతున్నావా? నా పుట్టినరోజుకి మన ఏరియా వాళ్ళందరూ జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఏమయ్యా రవి, నీ పుట్టినరోజుకి ఏదైనా మంచి బహుమతి ఇవ్వచ్చు. అదే ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? అయితే పదండి. అందరూ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చూడండి, మనం ఎప్పుడూ పక్కవాడి వస్తువు కోసం ఆశపడకూడదు. ఎవరెవరికి ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకోండి, ఓకేనా? తీసుకోగానే ఎక్కడి వాళ్ళు అక్కడే మాయమైపోవాలి, ఓకేనా? 5 నిమిషాల టైం, పదండి. ఒక 100 మంది ఉంటారు, అందరూ ఒకేసారి వచ్చి ఒకే నిమిషంలో షాపులో ఉన్న సరుకంతా ఎత్తుకుపోయి ఎవరు? పొట్లాల రవి అని. ఎవడ్రా పొట్లాల రవి? రవి, నీకే దర్జాగా నుంచున్నావు. ఏం జరుగుతుందో ఏమని భయంగా ఉంది. Ah!
చూతారో ఎప్పుడు ఎట్టి చేస్తారో తెలియట్లేదన్నా అన్నా, అందరినీ చంపేశారన్నా. సరిగ్గా 10 నిమిషాల్లో పోలీసులు పిలిపిస్తాను, నువ్వు భయపడకుండా అక్కడే ఉండరా. రెండు ప్రాణాలని కాపాడావు, ఏంటి అలా చేస్తున్నావు? నీ బిడ్డకి ఇప్పుడు 3 నెలలు నా కడుపులో ఉంది. కాల్ చేస్తావా? చూద్దాం. నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నువ్వు కాలిస్తే నేను మాత్రమే కాదు, నాతో పాటు నీ బిడ్డ కూడా చేస్తుంది కదా. చిట్టి రవి వాళ్ళ నాన్నలాగే వచ్చి నించుంటాడుగా, మీ అయ్య అబ్బాని తిడతాడు కదా, బెదిరిస్తాడు కదా, వాడిని నువ్వు ఏమి చేయలేవు. కాల్చు చూద్దాం, కాల్చు రవి. ఈ గొడవలన్నీ మనకెందుకు రవి? వదిలేరా, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, చాలా మంది పిల్లల్ని కందాం. నేను సంపాదించి నేను కాపాడుతాను, మహారాజులాగా చూసుకుంటాను. ఇద్దరు సంతోషంగా ఉందాం రవి. సో వాణ్ణి అదుపు చేసే అమ్మాయివి నువ్వే అన్నమాట. హీఈస్ ఎ బాన్ క్రిమినల్ బేబీ. పెద్ద చదువులు చదివిన వాళ్లలో బాన్ క్రిమినల్స్ లేరా అంకుల్? అతను రెండింటి కోసమే ఎగబడ్డాడు అంకుల్, ఒకటి డబ్బు, ఇంకొకటి అమ్మాయి. అతను ఎంత ఖర్చు చేస్తాడో అంతకంటే ఎక్కువగా నేను సంపాదిస్తాను. అతను ఊహించలేనంత ప్రేమని నేను అతనికి పంచుతాను, ఖచ్చితంగా నా దారికొస్తాడు. ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకోవటం మీ అమ్మ నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఈరోజే బెంగళూరు వెళ్ళిపోతారు, పర్వాలేదా? మిగతా వాళ్ళ నిర్ణయాలకి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఓకే డాక్టర్, కంగ్రాట్స్. కానీ వీడు పాము లాంటి వాడు, ముడుచుకొని పడుకొని ఉంటాడు. అవకాశం దొరికిందనుకో అంతే, పడగెత్తి కాటేస్తాడు. నా అనుభవం కొద్దీ చెప్తున్నాను బేబీ, తర్వాత నీ ఇష్టం. రవి, సారీ, ఎమర్జెన్సీ ఆపరేషన్ వచ్చి పడింది, అందుకే రాలేకపోయాను. అయినా మీరు జైలు నుంచి తిన్నగా స్లమ్కే వస్తారనుకున్నాను. నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చారు డాక్టర్? జైల్లో క్రీస్తు బోధనలు, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు, ఇలా ఎన్నో మంచి విషయాలు విని నేను మారిపోయాను. ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళని చూడడానికి నాకు భయంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను? జైల్లోనే చచ్చిపోయి ఉండాల్సింది. ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ సంతోషంగా లేను. నా మీద ఎవరైనా ప్రేమ చూపించినా వాళ్ళని ద్వేషించాను. జాలి కరుణాలేని ఒక మృగంలో బతికాను.
అదంతా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇక మీదట నా బతుకి ఉపయోగం ఏముంది? ఇంకా చాలా ఉంది రవి. మనుషులకి పంచడానికి, వాళ్ళతో కలిసి అనుభవించడానికి నీ దగ్గర ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, మనసుంది రవి. నేను నీ వల్లే బతుకున్నాను, ఇక నీకోసమే బతుకుతాను. అమృత ఎవరమ్మా? లోపలికెళ్ళమ్మా. కూర్చోండి. చెప్పండి. నాకు పిల్లలు పుడతారా పుట్టరా అని వెంటనే తెలుసుకోవాలి. ఏ మా వారికి ఇంకో పెళ్లి చేయాలి. నాకు పిల్లలు పుట్టకపోతే ఆయన జీవితానికి అడ్డుగా అడ్డుకుంటే చచ్చిపోవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, చాలా మంచివారు, ఫారెన్ లో కూడా పెద్ద ఉద్యోగం చేశారు. నేను ఒక చదువురాని మొద్దుని, పల్లెటూరు బయటిని. నేను మా ఆయన జీవితం నాశనం చేసేసాను. ఓకే ఓకే, నా దగ్గరికి వచ్చేసావు కదా, నేను చూసుకుంటాను, రిలాక్స్. ఇంతకుముందు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళారా? కలిసి గుడికి వెళ్ళాం. మీ వారు మీతో ప్రేమగా మాట్లాడతారా? నేనే చదువురాని దాన్ని, నాతో ఏం మాట్లాడతారు? మరైతే మీరిద్దరు ఒకటయ్యేది ఎప్పుడు? అర్థం కాలేదా? లేదు, భార్యాభర్తలు మంచం మీద పడుకున్నప్పుడు కూడా మాట్లాడుకోరా? ఇలా చూడు, నువ్వు సిగ్గుపడకుండా డాక్టర్తో ఓపెన్గా మాట్లాడాలి, అప్పుడే నీకు ట్రీట్మెంట్ చేయగలను. అర్థమవుతుందా? మరైతే చెప్పు, బెడ్రూమ్లోకి వెళ్ళాక లైట్ ఆఫ్ చేసిన వెంటనే పడుకుని నిద్రపోతారా, లేకపోతే కాసేపు మాట్లాడుకుంటారా? ఆఫీస్ నుంచి లేట్గా వస్తారు, కాళ్ళు చేతులు కడుక్కుని ఏం మాట్లాడకుండా కూర్చుని భోంచేస్తారు. ఫోన్ వస్తే మాట్లాడతారు, మాట్లాడుతూ ఎవరితోనో గొడవ పడతారు. నాకు చాలా భయం వేస్తుంది. బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటారు, నేనేం చేయను, పక్కన కూర్చుని చూస్తూ ఉంటాను. కాసేపు అయ్యాక నిద్ర వస్తుంది, పడుకుంటాను. అర్ధరాత్రి దగ్గరకొచ్చి కౌగిలించుకుంటారు. ఈ విధంగా మీరు లక్ష సార్లు ఒకటైనా నువ్వు గర్భం దాల్చలేవు. ముందసలు బెడ్రూమ్లో కంప్యూటర్, టీవీ, ల్యాప్టాప్ ఇవేవీ ఉండకూడదు. 100% పిల్లలు పుట్టరనే స్థితి 1% కపుల్స్కే ఉంటుంది. చిన్న చిన్న లోపాలంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. భర్తంటే భార్యకి మర్యాద ఉండాలి, కానీ భయం ఉండకూడదు. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. బెడ్రూమ్లో అసలు బిజినెస్ ఏంటి? ఫిజికల్గా, ఐ మీన్ శారీరకంగాను మానసికంగాను భార్యాభర్తలు సెక్స్కి రెడీ అవ్వాలి. బట్ మీ ఇద్దరికీ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్కి ముందు స్ట్రాంగ్ కౌన్సిలింగ్ అవసరం. అందుకు మీరు మీ భర్తతోనే రావాలి. ఏంట్రా, హాస్పిటల్ నుంచి రాగానే ప్రతిరోజు అది జరిగింది ఇది జరిగిందని ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. ఈరోజు వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా? అటువంటిదేమీ లేదు. ఈరోజు హాస్పిటల్కి ఓ అందమైన అమ్మాయి వచ్చింది, పక్కా పల్లెటూరు అమ్మాయి. తనలాగే తన పేరు కూడా చాలా అందంగా ఉంది, అమృతవల్లి.
బాగుంది కదా. పాపం తనేదో బెదిరిపోయినట్టు భయంతో మాట్లాడింది. తను చెప్పింది విన్నాక నేను చాలా బాధపడ్డాను. అందుకే అమృత వాళ్ళ ఊళ్ళో తన భర్త విష్ణు వాళ్ళ నాన్నగారు ఈబీలో పనిచేశారు. సో విష్ణు అమృత 5వ తరగతి వరకు కలిసి చదువుకున్నారట. ఇలా చూడు, ఎప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావో అప్పుడే మన జీవితం ప్రారంభమవుతుంది. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నన్ను లేపు. ఓకే, గుడ్ నైట్. అమృత, అమృత, అమ్మా ఏమైందిరా, ఏమైంది చెప్పమ్మా, ఏమైందమ్మా చెప్పరా. అయ్యో నా కూతురికి ఏమైందో అర్థం కావట్లేదు, చెక్కు చెదరకుండా అలాగే ఉంది, ఏమైంది అని అడుగుతుంటే చెప్పట్లేదు. దేవుడా నాకు భయంగా ఉంది. అమృత చెప్పమ్మా, అమృత ఏమైందో చెప్పమ్మా. ఆయన ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడమంటున్నారు. అరచే మాట్లాడమంటే మాట్లాడచ్చు కదే. నాకు భయంగా ఉంది. అందరూ పోండి, నేను నా మనవరాలతో ఒంటరిగా మాట్లాడాలి. నీకు వేరేగా చెప్పాలేమిటే, పోవే. ఏ నేను చెప్పినట్టు చెప్పవే. ఐ లవ్ యూ. ఏది చెప్పు? ఏంటి ఊహో, చెప్పినట్టు చెప్పకపోతే తన్నులు తింటావు. నేను చెప్పేది అలాగే చెప్పవే. ఇది భూతని ఎవరు చెప్పాడే? ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పవే. అమృత ఎందుకు అడుస్తున్నా? మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా? ఇక్కడే మన కలల్ని ఆశల్ని మనం పంచుకోబోతున్నాం. నిన్ను నన్ను ఒకటి చేయమని నేను కోరుకున్న దేవుడు ఆయనే. చిన్నప్పుడు మనం గుజ్జనగుళ్ళు ఆడుకునేటప్పుడు దాన్నే మనసారా తినేవాణ్ణి. ఇక నుంచి నువ్వు నిజంగా ఇక్కడే రుచికరంగా వండబోతున్నావు. ఇక్కడ నేను కూర్చొని కడుపు నిండా తినబోతున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏయ్ నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, నీకు ఇంకో అద్భుతమైన చోటుని చూపిస్తాను. కారులో వచ్చేటప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో నాకు తెలుసు. నేనా? నమ్మకం లేదా? వన్ సెకండ్. ప్రశాంతంగా
పువ్వులా ఉండాలి. కానీ నేను ఆ బిడ్డను ఏమాత్రం ఎత్తుకోను. నేను నీతో జీవించిన జీవితానికి, నువ్వు నా మీద చూపించే ప్రేమకి ఆనవాళ్ళు ఈ బహుమతని నువ్వే ఇవ్వాలి. అప్పుడే నేను ఎత్తుకుంటాను. అయ్యో, టైం 1 గంట అయింది. నువ్వేదో కథ చెప్తూ ఉంటే నేను వింటూ కూర్చుండిపోయాను. పద, వెళ్ళి పడుకుందాం. మరివి అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దా. కమాన్ పద తొందరగా, ఇంత లేటుగా పడుకుంటే ఎలా చెప్పు. హ్యాపీ గుడ్ నైట్. అమృత రెడీయా? ఇదిగో వస్తున్నాను. నేను బయటకు వెళ్తున్నాను, అంకుల్ వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరందరూ ఇంటికెళ్ళి రేపొద్దున్న వచ్చి ఆడుకోండి, సరేనా? తెలుపనా చిలిపిగా చిరుగుండెలో సరిగమా, ఆటగా పాటగా సాధురామ్రా చలి, తీపి బలపై రేయి తలపై జతనీతో అంటానురే. నాలో నాకే కలిగే అరజడి, అది నీతో మనసే తెలిపే సందడి. అది నీతో మనసే తెలిపే సందడి. ప్రణయమా ప్రణయమా, మది మురిసిన బంధమా, తెలుపనా చిలిపిగా
చిరుగుండెలో సరిగమా పనిచేశారమ్మా. ఇంటి తాళాలు ఇవ్వండి. ఏమైంది? ఆ 10వ నంబర్ ఇంటి పిల్లాడిని లోపలే ఉంచి తాళం వేశారు. పాపం ఆ పిల్లాడికి ఏడ్చేడ్చి ముంత ఎండిపోయేలా ఉంది. తాళాలు ఇవ్వండి, తలుపులు భద్ర కొడుతున్నారు. త్వరగా ఆగండి, ఆగండి, తొందర పడకండి. తాళాలు తీసుకొచ్చారు, తప్పండి. అయ్యో, ముందు పిల్లలు ఎత్తుకోమ్మా. ఫోన్లే, బిడ్డకి ఏం కాలేదు. ఏడోకమ్మా, ఏడోకో, ఏడోకమ్మా. వాళ్ళకి పిల్లలు లేకపోతే మనకే? మన పిల్లల్ని అప్పచెప్పద్దని ఎన్నిసార్లు చెప్పాను. పూసే పాపాత్మరాలా, నీకు పిల్లలు లేరనే కదా నా బిడ్డని నీకు అప్పు చెప్పి వెళ్ళాను. నువ్వు బాగుపడతావా? నువ్వు నాశనమైపోతావు, నీకెప్పటికీ పిల్లలే పుట్టరు. యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, నో? What is this? You are behaving like a very irresponsible person. పక్కింటాడు పిల్లాడే కదా, చస్తే చావనేని తాళం వేసుకుని వెళ్ళిపోయావే. చూడు, కన్న తల్లి మనసు ఎంత బాధపడుతోందో. మగుడు పిలిచాడు కదా అని నిద్రపోతున్న పిల్లాన్ని కూడా వదిలేసి ఊరేగడానికి వెళ్ళిపోయావుగా.
పిల్లాన్ని చంపాలని చూసి నీకు పిల్లలు పుడతారా ఏంటి? సరే సరే పదండి అమ్మా, అందుకే దేవుడు తండ్రి గొడ్రాలు చేశాడు, అందుకే అదేం కావాలి? పదండి 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 పదండి. ఇంకొకసారి పిల్లల్ని పంపించమని ఎవరింటికైనా వచ్చావో అంతే, మర్యాద దక్కదు. నేనేం తప్పు చేశాను? నాకేందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికి ఏం పాపం చేయలేదే, నాకెందుకు పిల్లలు పుట్టట్లేదు? నమస్కారం. ఈ మధ్య యువ దంపతులకి సంతాన భాగ్యం కలగడం లేదు, ఎందువల్ల? కారణం ఎవరు? పురుషులా స్త్రీలా? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడానికి చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ కళా గారు ఇక్కడికి వచ్చారు. నమస్కారం. ఈ కాలంలో యంగ్ జనరేషన్ పీపుల్ కి సంతాన భాగ్యం చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఏంటి? డాక్టర్ దగ్గరికి ఒక్కసారి మనం వెళ్దామండి. ఏమండి, ఒకే ఒక్కసారి అండి. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నమాట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? అమృత, నీకు ఆల్రెడీ నేను చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఎవరికో తెలిసిపోతుంది. ఎవరి మీద లోపం ఉందో వారి మీద ఇంకొకరికి సైకలాజికల్గా విరక్తి కలుగుతుంది. మెంటల్గా ఇంకో పెళ్లి చేసుకోవడానికి మనసు ప్రిపేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకేదైనా ప్రాబ్లం ఉంటే నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటాను. దీనికి నువ్వు ఓకే అంటే నేనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తాను. సో నువ్వు ఇంతకాలం ఆలోచించి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటున్నావు, అంటే దీనికి ఏమిటి అర్థం? నా మాట విను. కొంతకాలం వెయిట్ చేద్దాం అమృత. నీకు విషయం చెప్పనా? మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి 10 ఏళ్ల తర్వాతే సంతానం కలిగిందట. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అర్థమైందా? అమృత వాళ్ళ కథ వింటుంటే జాలేస్తుంది. గుడ్ మార్నింగ్. మీరు అమృత వెళ్ళే కదా? అవును. మీరు? నేను డాక్టర్ కళావతి గారి దగ్గర నుంచి వస్తున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడమని నన్ను పంపించారు. లోపలికి వచ్చి మాట్లాడచ్చా? మేడం కూర్చోండి, మాట్లాడదాం. పర్వాలేదు, చెప్పండి. ఎందుకలా టెన్షన్ పడుతున్నారు మేడం? కూర్చోండి, మాట్లాడదాం. ప్లీజ్ కూర్చోండి. మేడం, నేను చెప్పేదాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు బాగా ఆలోచించుకున్న తర్వాత నిర్ణయించుకోవచ్చు. ముందు నేను మీకు నా గురించి చెప్తాను. నేను ఎవరో, ఏంటో, ఎక్కడి నుంచి వస్తున్నానో ఏ డీటెయిల్ మీకు అక్కర్లేదు. నన్ను మీరు టాబ్లెట్ లేదా మాత్ర అని పిలవచ్చు.
ఇప్పుడు మనకి తలనొప్పి వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాం. అలాగే మీకు పిల్లలు లేరనేది ఒక జబ్బు, ఒక బాధ, కరెక్టా? అదే, దానికి అవసరమైన ఒక టాబ్లెట్నే నేను. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మీరు కళ్ళు మూసుకొని మనసులో మీ భర్తనే తలుచుకుంటూ ఒక 5 నిమిషాలు నాతో సంతోషంగా గడిపారంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా తీరిపోతాయి. మేడం, ఎందుకు భయపడుతున్నారు? ఇలా చూడండి, నాకు సంబంధించినంతవరకు ఇది ఒక అసైన్మెంట్ అంతే. డాక్టర్ నాకు రకరకాల అసైన్మెంట్స్ ఇస్తారు. నా పని పూర్తవగానే నేను గప్చిప్గా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే కోరుకున్నా నన్ను కలుసుకోవడం కుదరదు మేడం. కానీ ఒక్క విషయం, ఇది చాలా రహస్యమైన ట్రీట్మెంట్. దీని గురించి మీ భర్తతో ఒక్క మాట కూడా చెప్పకూడదు. డాక్టర్తో పెట్టుకుంటే చాలా డేంజర్, ప్రాబ్లం పెద్దదవుతుంది. నేను ఇంతే చెప్పగలను. జాగ్రత్త. దయచేసి మీరు వెళ్ళిపోండి. అయ్యో, ఎందుకు మేడం కంగారు పడుతున్నారు? ట్రీట్మెంట్ కావాలో వద్దో డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. డాక్టర్ నేను ఎవరిని కంపల్ చెయ్యం. అర్థమైందా? నేను మళ్ళీ రేపు వస్తాను, మీరు ఆలోచించుకొని చెప్పండి. వస్తాను మేడం. ముందు మీరు డిసైడ్ చేసుకోండి, తను ఎక్కడికి అంటాడు, నువ్వు ఎక్కడికి అంటావు, ఎక్కడికి వెళ్ళాలి. హలో సార్, సార్ ఇటు రండి. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. ఆఫీస్ వెళ్ళాలి, లేట్ అవుతుంది, అది అర్థం చేసుకోకుండా అక్కడికి ఇక్కడికి అంటారు. అంతే కదా, నేనే ఫీల్ చేస్తానండి. కారు ముందు తీసుకురండి. ఇదొకటి ఉదయాన్నే ఏమైంది నాకు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్? నా పర్స్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను. నువ్వు ఓవర్గా బిల్డప్ ఇచ్చినప్పుడే అనుకున్నా. నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటాను. కారు పక్కన పెట్టి వెళ్ళి డబ్బు తీసురా, వెళ్ళి వెళ్ళు. ఇలా చూడండి సార్, నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటయ్యా? నా దృష్టిలో డబ్బు లేకుండా పెట్రోల్ పోయించుకునేవాడు బిచ్చగాడితో సమానం. ఇలా చూడండి సార్, మర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. హలో బ్రదర్, టేక్ రెస్పెక్ట్. హలో బ్రదర్, ఏంటి ఏంటి ప్రాబ్లం? చూడండి సార్, చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైంది సార్? ఫీల్ చేయించుకుని డబ్బులు లేవంటున్నాడు. డబ్బులు ఇచ్చి కారు పట్టుకుపోయా అంటే మర్యాదగా మాట్లాడమన్నాడు. హలో చూడు సార్, ఒక్క నిమిషం సార్. ఎంత సార్? 1500. ఒక్క విషయం, ఒక కస్టమర్ ఇలాగైనా ట్రీట్ చేసేది, ఎన్ని చూస్తే మోసం చేసే వాళ్ళు కనిపిస్తుందా మీకు? మర్యాదగా మాట్లాడాడు సార్. పర్లేదు, వదిలేను సార్, మీరు వెళ్ళి ముందు బండి తిండి. సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. అయ్యో పర్లేదండి, అదేం పర్లేదు, వదిలేయండి. ఏమనుకోకండి, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి, మా ఇల్లు పక్కనే, నేను వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. బ్రదర్, మన ఊరు 8 కిలోమీటర్ల పొడవు ఉందో 8 కిలోమీటర్ల వెడల్పే ఉంది, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. మళ్ళీ కలుస్తాం బ్రదర్. ఓకే, అప్పుడు తీసుకుంటాను.
లోపలేం వెలగబెడుతున్నావే పిచ్చిదానా? ఎంతసేపు బెల్ కొట్టాలి వినబడదా? నా పర్స్ ఎక్కడ పెట్టావే చెప్పు. నీకెన్నిసార్లు చెప్పానే తీసిన వస్తువు అదే చోట పెట్టమని. తెలుగులోనే కదా చెప్తున్నాను, ఆ మాత్రం అర్థం కాదా నీకు? ముద్దు 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 వండా నిన్ను మాట్లాడాడో తెలుసా? నీ వల్ల అవమానంతో చచ్చిపోవాలా? నువ్వు నా లైఫ్లోకి రావడం నా కర్మ. ఇలా చూడండి, నా ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమండి వెళ్ళమని చెప్తున్నానా? మేడం ఎందుకు తొందరపడుతున్నారు? ముందు అసలు సహజంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి, ఆ తర్వాతే మిగతావన్నీ. మీకు పుత్రభాగ్యం లేకపోతే నేనే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని తల్లించేయలేరు. పుత్రభాగ్యం ఉందో లేదో తెలుసుకోవాలనిపిస్తోంది కదా? చెయ్యివ్వండి, ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి. ఇవ్వండి. నిద్రపోయావా? కోపమా?
ఐఎమ్ సారీ అమృత. హే, మై డియర్ అమృత, నా ప్రియ సఖీ, ఇప్పుడు మనం ఇద్దరం ఏం చేయబోతున్నావో తెలుసా? నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలని చెప్తున్నాను అమృత. ఏమైంది నీకు? ఏ అమృత, ఆగు. నేను నీకు సారీ చెప్పాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకు అమృత? ఏ, నీకోసం కదా ఆఫీస్కి డుమ్మా కొట్టొచ్చేసాను, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ రా ప్లీజ్. ఓకే, నీకు విషయం తెలుసా? ఇలా చూడు, ఈరోజు ఈవినింగ్ సినిమాకి టికెట్లు బుక్ చేశాను, మనం ఇద్దరం కలిసి సినిమాకు వెళ్ళబోతున్నాం. హేయ్ హేయ్ యురేకా, అందుకని త్వరగా నువ్వు రెడీ అవ్వు, మనం బయలుదేరుతాం. ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి, పట్టపగలు ఎందుకులా విసిగిస్తారు? ఏ అమృత, ఇలా రమ్మంటున్నానా? అమృత, నిన్నే అమృత, ఈ అమృత ఎందుకు ఇలా ఓవర్గా చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చా? నేనేమన్నా నీకు పరాయమన్నా చెప్పవే? నేను నీ భర్తనేగా, ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు చేసినంత కరెక్ట్, నేను చేసింది తప్పు అంటావు? నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల? అయ్యో పాపం, తిట్టామే కొట్టామే అని ఇంపార్టెంట్ మీటింగ్స్ అని వదిలేసి ఇక్కడికి వచ్చాను, అది తప్పంటావా? నీకేం చెప్పినా అర్థం కాదు. మీరేం వర్రీ కాకండి, వీటన్నిటికీ పరిష్కారం పిల్లల్ని కండం ఒక్కటే. మీకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు పుట్టే భాగ్యం ఉందండి. అయితే నిమిషాలు అన్ని ప్రాబ్లమ్స్ అవుట్. ఓకేనా? బాగా ఆలోచించుకోండి, కావాలంటే నేను రేపు వస్తాను. ఓకే, రేపే వస్తాను. వస్తానండి. హో సో సారీ జో బో జో ఓ హో.
నిద్ర దోచినది కలలమును వేయించి నా కలవను వేసుకి తను అణువులా పిండి చంపినది కలవను వేయించి నా కలవను వేసుకి జరిగే అన్యాయాన్ని నీ కళ్ళారు చూడు. నువ్వే చూడు, అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడే వాడే. ఒకడు రోజు ఆఫీస్కి వెళ్ళంగానే వెంటనే వచ్చేస్తాడు. ఏమిటండి ఈ దారుణం? ఇలా కూడా జరుగుతుందా? అంటే పేపర్లో టీవీలో వచ్చేదంతా నిజమేనన్నమాట. ఈ కాలపు అమ్మాయిల్ని అస్సలు నమ్మడానికే లేదు. వాళ్ళ ఆయనకేం తక్కువ చెప్పండి, చేతి నిండా సంపాదిస్తున్నాడు.
చూడు ముచ్చటగా ఉన్నాడు. ఈ పిల్ల బుద్ధి ఎందుకండి ఇలా దారి తప్పుతుంది? తప్పే, ఇది చాలా తప్పు. నేను వెంటనే వెళ్ళి నిలదీస్తాను. మనకెందుకండి, ఎవరెలా పోతే మనకే. ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావే? ఎవడో ఒకడొచ్చి మన ఫ్లాట్ లో వెదవ పనిచేసి వెళ్తాడు, నన్ను చూస్తూ ఊరుకోమంటావా ఏంటి? నేను నోరు మూసుకొని ఉండలేను, అడిగే తీరతాను. మిమ్మల్ని ఎవడండి చూడమన్నాడు? అది కాదు, నోరు ముయ్యండి. దాని మొగుడుకు తెలిస్తే దాన్ని వాణ్ణి ఇద్దరిని నరికేస్తాడు. ఆ పాపం వచ్చి మనకు చుట్టుకోవాలా? నోరు మూసుకుని ఉండండి. అయితే ఓ పని చెయ్యి, వాణ్ణి ఇక్కడికి తీసుకురా. వాడి చెంప పగలగొట్టి, అరే రాస్కెల్, ఇంకోసారి ఫ్లాట్ కు వచ్చావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ మక్కెలు విరగ్గొట్టిస్తాను అని చెప్పి వాడికి వార్నింగ్ ఇస్తాను. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా లేక నన్ను వెళ్ళమంటావా చెప్పు. ఉండండి, నేనే వెళ్తాను. బాబు ఒకసారి రా, రా లోపలికి రా. ఏరా, ఇంకొకటి భార్య మీద ఆశపడటం తప్పు కాదు. మీరనుకుంటున్నట్టు నేను తప్పు చేయట్లేదు తాతగారు, ఆవిడికి హెల్ప్ చేస్తున్నాను. హెల్పా? ఆ అమ్మాయి వయసులో మీరున్నప్పుడు మీ భర్త మీ మీద చెయ్యి వేయట్లేదంటే మీరు ఎన్ని రోజులు ఓపిగ్గా ఉండగలరు? దుంపదేగా, తన భర్త తన్ని సంతోషంగా చూసుకోలేడు, ఎందుకంటే అతనికి మగతనం లేదు. ఎలాగైనా తన భార్యకి శారీరక సుఖాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాడు, అందుకని ఎవ్వరూ చెయ్యలేని ఒక పనిని అతను చేస్తున్నాడు. నెల నెల నాకు జీతం ఇస్తూ తన భార్యని సుఖపెట్టమని చెప్తున్నాడు తాతగారు. అందుకే తాతగారు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నాను. నాకు సంబంధించినంత వరకు అతను ఒక దేవుడు బామ్మగారు. అతను చేసేది కరెక్ట్ అయితే నేను చేసేది మాత్రం తప్పవుతుందా బామ్మగారు? కానీ ఒక్క విషయం, మా ముగ్గురికి మాత్రమే తెలిసిన ఈ విషయం మీకు కూడా తెలిసిపోయిందని రాజశేఖర్కి తెలిస్తే అంతే. వంద గొడవలు పెట్టుకొని మీకు పక్కింటాడు అని బెదిరిస్తాడు కదా, మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాడు కదా. అయ్యయ్యో, మిమ్మల్ని నేను ఎలా కాపాడతాను? నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదే. మేమిద్దరం కలిసి మందు కొడితే నేను చెప్పేస్తానే. అయ్యో తాతయ్య, తాతయ్య, నేను అలా వాక్కూడదని దేవుడికి దండం పెట్టుకుని తాతయ్య. అయ్యో, టీవీలో అవి పగలగొట్టేసేనే, మొత్తం గాజు పెంకులున్నాయి. బామ్మ జాగ్రత్తగా నడువు బామ్మ, లేదంటే కాళ్ళలో గుచ్చుకుపోతాయి. మరి నేను వస్తాను. నేను ఎందుకు ఇలా పిచ్చిదానిలో అయిపోయాను? నా వల్ల ఆయనకు కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అమృత, అమృత, హేయ్ నిన్నే, హేయ్ ఏమైంది, ఏమైందని ఇక్కడికి వచ్చి పడుకున్నావు? నేను చూస్తున్నాను ఈ మధ్య నీ ప్రవర్తన కొంచెం కూడా బాగాలేదు, లోపలికి వచ్చి పడుకో. రమ్మంటుంటే సార్, హలో సార్, సార్ హాయ్ సార్. హలో. ఆ రోజు మీ డబ్బిద్దామని బంకు వెంట వచ్చాను, అంతలోనే మీరు వెళ్ళిపోయారు సార్. ఇప్పుడే కలుసుకోడికైనా నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటారా? మన ఊరు పొడుగు వెడల్పు ఒకటేనని ఒప్పుకుంటారా? సార్ ఇప్పుడు నేను డబ్బు తీసుకురాలేదు, మా ఇల్లు ఇదిగో ఈ పక్క వీధిలోనే ఉంది, మీరు వచ్చారంటే ఒక కాఫీ తాగేసి అలాగే డబ్బు తీసుకుని వెళ్ళిపోవచ్చు. పర్లేదు సార్, నేను ఇంకో రోజు ఇంటికి రావాలి, కాఫీ తాగాలి, వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. ఇంతగా చెప్తున్నాను కదా, రండి సార్, ప్లీజ్ సార్. ఓకే. అయితే ఇలా బాధ్యత లేని వాడే సెక్రటరీగా ఉండాలా?
వాడికి మాత్రమే పనుందా? మనం పని పాట లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నావా? ఈ రోజు రానివ్వండి. సెక్రటరీ అంటే అందరికంటే ముందు రావాలి, లేకపోతే ఉండకూడదు అని చెప్పేసి నాలుగు కడిగేస్తాను. నాకెవరన్నా భయం లేదు. వదిలేయండి సార్. ఎందుకు వదిలేయాలి సార్? టైం మెయింటైన్ చేయక్కర్లేదు? మనకెవరికి పని పాట లేదా ఏంటి? నువ్వు ఊరుకోవే, నేను మిలిటరీలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా లేటుగా వెళ్ళేవాడిని కాదు, అందుకే కళ్ళల్లో. చూడండి, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం. సెకండ్ ఫ్లోర్ ఎస్ 3. ఈ చికెన్ ని నా వైఫ్ ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే, పర్లేదు. సారీ సారీ ఎవ్రీబడి, కొంచెం. నమస్తే బాబు. నమస్తే తాత గారు. మీటింగ్ ఇంకా అవలేదు. నమస్కారం అంటవే. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. వస్తాం బాబు. ఏంటి ఇది? వాడు చెప్పింది నిజమేనా? వాళ్ళిద్దరు బైక్ లో వచ్చారు, మొగుడేమో మీటింగ్ వెళ్తున్నాడు, వాడేమో ఫ్లాట్ కి వెళ్తున్నాడు. ఇదేం దరిద్రం! అయ్యో, నాకు భయంగా ఉందండి. అందులో ఈరోజు ఆదివారం ఒకటి చికెనో మటనో తీసుకెళ్తున్నట్టున్నారు. ఇద్దరు కలిసి మందు కొడతారేమో. వాళ్ళిద్దరు మందు కొడితే మనకేంటే? ఏంటి మనకేంటా? వాడు మన గురించి చెప్పేస్తాడేమోనని నాకు భయంగా ఉందండి. రండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు ఒకదానివి, నువ్వెందుకు భయపడతావు? నేను ఒక ఇక్కడ ఉన్నాను కదా. నువ్వు ఉండి ఏం చేస్తావు? ఉండి ఏం చేస్తానా? ఒకసారి కార్గిల్ యుద్ధంలో ఇలాగే బైనాక్లర్ తీసుకొని అలా కంటి దగ్గర పెట్టుకుని రోజు ఒక్క తన్ను తన్నాడు. గిరగిరా తిరిగి కింద పడ్డారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళని? ఎందుకు ఈ ఓవర్ బిల్డప్లన్నీ? అయ్యో, నాకు భయంగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నీ చావు ఏదో చావు. ఎక్కడికి వెళ్తారావే? మా అమ్మ దగ్గరికి. మీ అమ్మ దగ్గరికా? మీ అమ్మ తచ్చి 10 ఏళ్ళు అయిందిగా. ఈరోజు ఎందుకు వచ్చారు? ఈరోజు ఆదివారం, ఆయన ఇంట్లోనే ఉంటారు. దయచేసి వెళ్ళిపోండి. ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు? ఇంట్లోకి వెళ్ళొచ్చుగా. అదేం లేదు సార్, నేను ఎవరో ఏంటో తెలియదు కదా. మీ వైఫ్ భయపడుతున్నారు. ఏమిటి భయపడుతోందా? మీరేమన్నా విలనా భయపడడానికి? తనొక పల్లెటూరు దండి, ఏం అర్థం కాదు. ఏమిటి, చికెన్ కూడా తీసుకోలేదా? సారీ సార్, తప్పు అనుకోకండి. మీరు లోపలికి రండి. ఏంటి బెల్లం కొట్టిన రాయలో చూస్తున్నావు? అసలు నీకు బుద్ధుందా? ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాలని కూడా తెలియదా నీకు? మొద్దు మొద్దు, చదువుకుంటేనే కదా ఫార్మాలిటీస్ తెలిసేది. ఏరికోరి నిన్ను చేసుకున్నాను చూడు. సార్ పర్వాలేదు సార్. సారీ సార్, మిమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి. ఇదిగో తీసుకో, రండి కూర్చోండి. ఏ అమృత, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురా, వెళ్ళు. సార్ నేను చెప్తాను, వింటారా? చెప్పండి సార్. ధైర్యంగా ఉండడం ఎలాగో మీ వైఫ్కి కొంచెం నేర్పించండి సార్. ఎక్కడ సార్, ప్రయత్నిస్తున్నాను, వర్కౌట్ కావట్లేదు. ఎప్పుడు కొన్ని నిర్ణయాలు ఆవిడనే తీసుకునివ్వండి. ఆవిడ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయినప్పుడు ఆవిడ మీద ఆవిడకే నమ్మకం వస్తుంది. సార్ మీకు ఎంతమంది పిల్లలు సార్? ఇప్పుడే సార్ పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. సో ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? అనుకున్నా, అదే సమస్య. ఎప్పుడు ఇద్దరికి మధ్యలో మూడోవాడు ఒకడు ఉండాలి, లేదంటే ఇంతే, ఎప్పుడు ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి. ముందు సార్కి. థ్యాంక్ యూ. ఏ అమృత, ఏమైంది నీకు? ఆర్ యు ఆల్రైట్? ఎందుకు అలా ఉన్నావు? రా కూర్చో. ఓ మై గాడ్. సార్ ఒక్క నిమిషం, డబ్బు తీసుకొస్తాను. మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఎందుకు సార్?
చాలా సంతోషిస్తాను. ఇటువైపు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. తప్పకుండా. అమృత, అమృత సార్ వెళ్తున్నారు. వెళ్ళండి. మేడం, నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. ముందు మీరిద్దరు ఇలా ఒంటరిగా ఉండడమే తప్పు. ఒకటి, మీ ఊరు నుంచి ఎవరినైనా పిలిపించుకోండి, లేదా ఒక మంచి డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ అడ్వైస్ ప్రకారం వెంటనే పిల్లల్ని కనండి. అర్థమైందా? వస్తానమ్మా. సార్, పాపం సార్ ఆవిడ, ఎక్కువ తిట్టకండి. ఓకేనా? వస్తాను సార్. ఓకే సార్. నాకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు నా ఫ్రెండ్ వైఫ్ అని నాకు నిజంగా తెలియదండి. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నా ఫ్రెండ్ కోసమైనా నేను ఇది చేసి తీరాను. ఎవరది? అయ్యో, డాక్టర్ అండి, చూడండి. చెప్పండి డాక్టర్. ఇంట్లో ఉన్నారా? అవును డాక్టర్, ఇక్కడే ఉన్నాను. కమిషనర్ అంకుల్ ఫోన్ చేశారు. సరే. ఆయన మనవరాలకి ఈ రోజు బర్త్డే అట. ఓకే. తాజ్ హోటల్లో సాయంత్రం 6 గంటలకి పార్టీకి రమ్మన్నారు. సరే. నేను ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తాను. ఓకే. మీరు వచ్చేయండి. ఆ ఓకే. మర్చిపోరు కదా? లేదు లేదు, తాజ్ కోరం మండల్ సాయంత్రం 6:00 అంతే కదా, ష్యూర్ గా వచ్చేస్తాను. ఇక్కడ ఒక పార్టీని పడేసే పనిలో ఉంటే పార్టీకి రావాలంట. ఆ చెప్పండి డాక్టర్. నేను చెప్పాల్సిన చెప్పేశాను డాక్టర్, సాఫ్ట్ గానే మాట్లాడుతున్నాను. ఓకే. ఆవిడ చాలా భయపడుతున్నారు మేడం. ఒకసారి మీరు మాట్లాడి చూడండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్కసారి మాట్లాడండి, మాట్లాడండి. హలో డాక్టర్. ఓకే డాక్టర్, ఓకే డాక్టర్. పరిమళ గారి అడ్రస్సే కదా డాక్టర్, నేను ఇచ్చేస్తాను డాక్టర్. చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు కదా. అవును. మీరు డాక్టర్ కళాగారిని మీట్ అయ్యి వస్తున్నారా? అవును. నాకు పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలే పుట్టలేదమ్మా. ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నా, చివరికి నాకు ఇక పిల్లలు పుట్టారనుకుని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. సరిగ్గా అప్పుడే నా ఫ్రెండ్ ద్వారా డాక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఆవిడ చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అయిన తర్వాతే నాకు కూతురు పుట్టింది. ఎవరికైనా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటే డాక్టర్ గారు వెంటనే నా దగ్గరికి పంపిస్తారు. మీరేం భయపడకండి, డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్ వేసుకుని సరైన టైంకి కలవాలి, అదే ముఖ్యం. మార్నింగ్ అవర్స్ నేను కొంచెం బిజీగా ఉంటానమ్మా. మా ఆయన్ని ఆఫీస్కి పంపించాలి. డీటెయిల్డ్గా మాట్లాడాలంటే 11:00 తర్వాత రండి ప్లీజ్. ఆడుకోవడాన్ని చూస్తూ ఉండిపోయారు. తల్లి కావాలా? నేను ఇప్పుడు డాక్టర్ దగ్గర నుంచే వస్తున్నాను. మీ వల్ల ఆవిడ నాకు ఇంకో అసైన్మెంట్ ఇవ్వట్లేదు. మీరు ఓకే అంటే నాకు కొంచెం డబ్బులు వస్తాయి. ఒక ఆడది తల్లి కావడం అనే ఫీలింగ్ ఉంది, అది చాలా గొప్పదండి.
ఆ ఫీలింగ్ వల్ల తను మాత్రమే కాదు చుట్టూ అందరూ సంతోషపడతారు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ సంతోషపడతారు. భర్త అయితే కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి సీమంతం చేస్తారు చూడండి. చేతి నిండా గాజులేసి, చెంపలకి గంధం రాసి, అయ్యయ్యో అది అనుభవించలేని ఆడదాని బతికే వేస్ట్ అండి. ఎలా ఉంటుందో కూడా తెలియని ఒక ప్రాణాన్ని 10 నెలలు కడుపులో మోసి, అది ప్రతి నెలా చేసే చిన్న చిన్న చేష్టలన్నీ భర్తతో కలిసి ఆనందించి, అది బయటకు వచ్చాక చేతుల్లోకి తీసుకున్నప్పుడున్న సంతోషం ఉంటుంది చూడండి, అది చెప్తే అర్థమయ్యేది కాదండి. ఏమండి ఏమండి, హలో, ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని లవ్ చేయమని అడిగానా? పోనీ పెళ్లి చేసుకోమని కంపల్ చేశానా? లేక జీవితాంతం నాతో సంబంధం పెట్టుకోమన్నానా? ఏమండి, ఇది మీ ప్రాబ్లం అండి. మధ్యలో నేను ఓన్లీ టాబ్లెట్ మాత్రం, అంతే. మీరు మనసు మార్చుకొని నేను చెప్పినట్టు నడుచుకుంటే తర్వాత జీవితంలో నేను ఎప్పుడూ మీకు కనిపించను, ఓకేనా? ఏమిటి, నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా. ఎన్నిసార్లు మీ భర్తతో కలిసి ఉండుంటారు, ఒకే ఒక్కసారి ఆయన మనసులో తలుచుకుంటూ కళ్ళు మూసుకుని ఉండలేరా? మీరు ఆయన ప్రేమించట్లేదా? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారన్న ఒకే ఒక కారణం వల్ల ఒక ఆడదాన్ని అమ్మని చేయలేకపోతున్నాడనే అవమానాన్ని ఆయన భరించాలా? ఆయన బరువు పోవాలా? మాటలు పడాలా? మగాడు కాదన్న ముద్ర పడాలా? ఆలోచించండి. ఓకే ఓకే, వీటన్నిటికీ ఇప్పుడే నేను ఒక సొల్యూషన్ చెప్తాను. రేపొద్దున 11:00 షార్ప్గా వస్తాను. నువ్వు, నేను ఇద్దరం కలిసి ఒక కొత్త ప్రాణికి ప్రాణం పోతాం, సరేనా? నేను చెప్పింది మీకు ఓకే అయితే నాతో చేయి కలపండి, లేదా నేనిప్పుడే వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ మీకు కనపడ్డా. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత మంచి అమ్మాయిని ఎవ్వరూ మాట్లాడరు. గొడ్రాలన్న ఒక్క మాటతో నిన్ను చిత్రవద చేస్తారు. మంచి చెడు ఏం జరిగినా నిన్ను పిలవరు. నిన్ను చాలా హీనంగా చూస్తారు. ఇంకా మీ తంటాలేవో మీరే పడండి, ఓకేనా? వస్తాను. నేను చేసేది తప్పో కాదో తెలియట్లేదు. తప్పైతే ఎర్ర పువ్వు, కరెక్ట్ అయితే తెల్ల పువ్వు. దేవుడా, నేను తప్పు చేయనే చేయను, ఎప్పటికీ చేయను. హాయ్, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇలా చూడండి, నాకు ఇలాంటివి ఏమి వద్దు. మీరు ముందు బయటకోలండి. నిన్న నీకేం చెప్పాను? నేను నిన్న నీకేం చెప్పాను? నీకిష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పానా లేదా? నన్నెందుకు ప్రిపేర్ చేసావు? మెంటల్ గా నన్నెందుకు ప్రిపేర్ చేసావు? ఇప్పుడు నాకు కావాలి. ఎవరు చెప్పాడు నీకు ఒకసారి పడుకుంటే తప్పని? ఎవరు చెప్పాడు? హలో, నాకిప్పుడు కావాలి, నాకిప్పుడు కావాలి. పోసుకుంటున్నావు.
అసలేమైందే నీకు? ఏమైనా పీడ కలకన్నావా? ఎవడో ఒకటి నన్ను రేప్ చేయడానికి వచ్చాడు, వాడిని నేను కత్తి పొడిచేశాను. వాడిని ఎక్కడ పొడిచావే? నన్ను పొడిచావు. అయ్యో అమ్మా, నాకు ఇల్లే నచ్చలేదు. ఏ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. నీ మనశ్శాంతి పోవడానికి ఇల్లే కారణమా? అయ్యో అర్థం చేసుకోరే, ఇది ఇల్లు కాదు జైలు. నేను ఇట్లా సంతోషంగా లేను, ఒక్క నిమిషం భయంతో చేస్తున్నాను. నన్ను తీసుకెళ్ళి మా ఊర్లో వదిలేసి మీరు ఇక్కడే ప్రశాంతంగా ఉండండి. అయ్యో ఏమండి, మనం ఇల్లు మారిపోదామండి. ఏయ్ అమృత, ఈ మాత్రానికి ఏడుస్తున్నావేంటి? ఇప్పుడు ఏమైంది, నీకు ఇల్లు నచ్చలేదు అంతే కదా? యు డోంట్ వరీ, ఓకే? ఏడవకూడదు ప్లీజ్. నా వల్లే నీకు సంతోషం లేకుండా పోయింది అమృత. ఐ నో, మన ఇద్దరికీ ఒక బిడ్డ పుట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వేం బాధపడకు అమృత, ఈసారి అయ్యప్ప మాల వేసుకొని నిష్టగా ఉంటాను, మన కష్టాలన్నీ తీరుతాయి, మనిద్దరికీ పన్నంటి బిడ్డ పుడతాడు. అలా జరగకపోతే ఏదైనా అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకుందాం. మలేషియాలో ఒక జాబ్ చూసుకొని 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి తిరిగి వచ్చి మన బిడ్డను చెప్పుకుందాం. అలా కూడా జరగకపోతే నువ్వు నేను సూసైడ్ చేసుకుందాం. మీరు దిగులు పడకండి, మనకి పిల్లలు పుడతారు. వాడు 11 ఇంటికి వచ్చేస్తాడు, ఈయన ఇవ్వాలే లేట్ చేయాలా? ఏమండి ఎంతసేపు షేవ్ చేసుకుంటారు, టైం అవుతుంది, తొందరగా రండి. హలో, ఏంటి సార్? రాజశేఖర్ గారు ఆయన పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారే. వాళ్ళ మిస్సెస్? ఆవిడేదో హాస్పిటల్కి వెళ్తున్నట్టు చెప్పారు. ఓకే ఓకే, థ్యాంక్స్. 11 ఇంటికి రమ్మంది కదా, హాస్పిటల్కా? అది హాస్పిటల్కి వెళ్ళే లోపల పట్టుకోవాలి, మిస్ అవ్వకూడదు. పరిగెత్తు. రా అమృతవల్లి, నీ పేరుని నేను అస్సలు మర్చిపోలేను. ఏంటి, మీ ఆయన ఒప్పుకున్నారా? ఏమైంది అమృత? నాకు టాబ్లెట్ లేవో వద్దు డాక్టర్, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, మా ఆయనకు నేను ద్రోహం చేయలేను. ఏం మాట్లాడుతున్నావు? మీరు పంపించిన మనిషితోనే పడుతుంది. ఏ, నీకేమన్నా పిచ్చా? నేనెవరిని పంపించాను? ఏంటి బాగుతున్నావు? ఎవరు నా పేరుని మిస్యూజ్ చేస్తున్నారు? వాడిని ఊరికే వదలకూడదు, నువ్వేం భయపడకు, వాళ్ళెవరో కనిపెడదాం. నా హస్బెండ్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమందాం. కొంచెం ముందెళ్ళుంటే అది హాస్పిటల్కి వెళ్ళే లోపల పట్టుకుని ఉండొచ్చు.
అది అన్ని చెప్పేసింటుంది చెప్పేసింటుంది. చెప్పదులే, ఎందుకు చెప్పదు? చెప్తుంది, చెప్పేసింటుంది. చెప్పేస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా చెప్తే? అయ్యయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పేసింటుంది? ఎవరో నా పేరుని మిస్యూజ్ చేస్తున్నారు, నా ఇమేజ్ ని స్పాయిల్ చేయడానికి ప్లాన్లు వేసి ఏవేవో పనులు చేస్తున్నారు. ఏంటి కళ, ఏమైంది? నేను మీతో చెప్పాను కదా, అమృతవల్లి ఆ అమ్మాయితో ఎవరు నేను పంపించినట్టుగా చెప్పి డైలీ వెళ్ళి వేధిస్తున్నాడట. నీకే విషయం అలా తెలిసిందిరా? ఆ అమ్మాయి చెప్పింది, తనతో మాట్లాడండి. చెప్పండమ్మా. యాక్చువల్గా డాక్టర్ అలాంటి వారు కాదు, మీరేం కంగారు పడకండి. వాడెవడో కనిపెట్టి వాడిని బొక్కలో తోయించే బాధ్యత నాది. అది వాడి వాళ్ళు 11 మా ఇంటికి వస్తానని నాతో చెప్పాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు. అదే భయంగా ఉంది. ముందు మీ అడ్రస్ చెప్పండి. నంబర్ 5 రెండో అంతస్తు సాయి అపార్ట్మెంట్స్, గాంధీనగర్, వైజాగ్. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఫోన్ డాక్టర్కి ఇవ్వండి. నువ్వెందుకురా ఫీల్ అవుతావు? నాకు చెప్పేశావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా నీ పని చూసుకో. నేనుండగానే ఎవడో నీతో పెట్టుకున్నాడంటే వాడి చాప్టర్ క్లోజ్, వాడు అయిపోయాడని అర్థం. వాడు 11 వాళ్ళ ఇంటికి వస్తాడంటగా, ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించు, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ముందు పంపించు. ఏ అమృతవల్లి, ఒక్కసారి ఒకే ఒక్కసారి నీతో పడుకుని నిన్ను వదిలేసేవాడిని, ఎందుకలా చేసావు? నన్నెందుకు ఇరికించావు? ఎవరు తప్పు చేసింది? నువ్వెందుకు వెయిట్ చేసావు? ఎప్పుడో పని కానిచ్చేయాల్సింది, ఎందుకు వెయిట్ చేసావు? ఎవరు తప్పు? నా తప్పే. ఎందుకు తప్పు చేసావు? ఇంత చిన్న మ్యాటర్ కోసం ఈ ఆస్తి, అంతస్తు, కారు, బంగళా అన్నిటినీ వదిలేసి మళ్ళీ గుడిసెలో మురికిలో పొట్లాడు అమ్ముకుంటూ పెంట 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 పెంటదంటావా? నువ్వెందుకు వెయిట్ చేసావు? చాలు, వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెళ్ళి చంపేదాన్ని, చంపే, ఏదో చెయ్యి, చంపేదాన్ని తొందరగా. మృతవల్లి, చంపేస్తాను. చెప్పరా మీరు ఎక్కడున్నారు? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ అమ్మాయి బస్సులో వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే కారులో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాను. మీరు త్వరగా రండి. అయ్యో, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? భయపడకండి, నా దగ్గర గన్ ఉందిగా. మీరు వచ్చేలోపు వాడొచ్చి ఎస్కేప్ అయిపోయాడంటే? రవి, వెళ్తే దొరికిపోతావురా. వెళ్ళకురా, వెళ్ళకు, వెళ్ళకు, దొరికిపోతావు, వెళ్ళకు, వెళ్ళకురా. ఏదో ఒకటి చెయ్యి, ఆలోచించు, ఆలోచించు, ఆలోచించరా, ఆలోచించు, ఏదో ఒకటి చేయరా, తొందరగా ఏదో ఒకటి చెయ్యి, చేయరా, ఆలోచించు, ఏదో ఒకటి ఆలోచించు. కార్ చాలా స్పీడ్గా గుద్దుకున్నట్టుంది, తలకి కొంచెం గట్టి దెబ్బ తగిలింది, మొహం మీద పెదాలకి గ్లాస్ పీసెస్ గుజ్జుకున్నాయి. బి పాజిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది, బ్లడ్ బ్యాంక్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం. కేర్ఫుల్గానే డీల్ చేశాం కానీ ఇంకా కాన్షియస్లోకి రాలేదు. నథింగ్ టు వరీ. నా వల్ల ఇలా అయింది. డోంట్ వరీ. ఏమా అమృత అంటే నువ్వేనా?
నన్ను డాక్టర్ కళావతి గారు పంపించారు. అవును, ఇక్కడికి వచ్చేవాడు. పొడుగా పొట్ట, లావా సన్నవా, నల్లగా ఉంటాడా ఎర్రగా ఉంటాడా, మీసాలుంటాయా ఉండవా, తల్లి కళ్ళు చిన్నవిగా ఉంటాయా పెద్దవిగా ఉంటాయా, ఎలా ఉంటాడు చెప్పు తల్లి. అది సరే, మీరంతా సరిపోయింది. రే, ఈ అమ్మాయి నన్ను నమ్మట్లేదురా, డాక్టర్కి వెంటనే ఫోన్ కలుపు. హలో డాక్టర్, నేను రామదాస్ని. చెప్పండి. మీ క్లయింట్ నన్ను నమ్మట్లేదు డాక్టర్. ఒక్క నిమిషం ఆవిడతోనే మాట్లాడండి. మాట్లాడమ్మా. హలో అమృత, ఆయన మా ఆయనకి బాగా తెలిసిన వారే, ఆయన చెప్పినట్టు వినమ్మా. సరే డాక్టర్. రే తీసుకో. అమ్మా, నువ్వు దేని గురించి భయపడద్దు, నేను ఒక హైటెక్ రౌడీని, ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టాను, వాడొచ్చాడంటే కాఫీ ఇచ్చి కూర్చోబెట్టు, మిగతావి నేను చూసుకుంటాను. పదండి పోదాం. ఏంటి నువ్వు చెప్పేది, ఎవరే వీళ్ళంత? వాడు కాదంటే ఇంకెవరే? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆడవాళ్ళని చేంజ్ చేసుకోవడం తప్పు, జరిగింది నేను చెప్తాను. డాక్టర్ దగ్గర వెళ్తే తనేం చెప్పింది? ఆవిడకి విషయాలు ఏమి తెలియదని ఏడ్చింది. మరైతే ఎవడే వాడు? ఆ రోజు మీతో పాటు మన ఇంటికి వచ్చాడే మీ ఫ్రెండ్. నేను బయట కూర్చోబెట్టి తిట్టారు కదా. ఓ మై గాడ్, వాడెవడో కూడా నాకు తెలియదే, పెట్రోల్ బంక్ లో నాకు హెల్ప్ చేశాడు అంతే, హీస్ నాట్ మై ఫ్రెండ్. వాడు ఇంకేం చెప్పాడే? ఏదైనా చోటు చెప్పాడా లేక ఎవరి పేరైనా చెప్పాడా? బాగా ఆలోచించుకొని చెప్పవే. అయ్యో ఏం చెప్పలేదు, కానీ ఒక రోజు ఆడికి ఫోన్ వచ్చినప్పుడు అందులో డాక్టర్ ఫోటో వచ్చింది, వాడు నా ముందరే మాట్లాడాడు. ఇదంతా డాక్టర్ ఐడియా. వద్దండి, తిట్టలాగే వదిలేదు, మిమ్మల్ని ఎవరైనా చేస్తారేమో అని భయంగా ఉంది. లాగి కొట్టాననుకో చచ్చిపోతావు, నీ ఇష్టానికి అంతా చేసేసి ఇప్పుడు భయం అంటే? హలో, నువ్వు కూడా ఈ గ్రూపేనా? గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, బయటికి పో, బయటికి పోమంటున్నానా? హలో బ్రదర్, దానికి నాకు ఏ సంబంధం లేదు, అర్థమైందా? కావాలంటే డాక్టర్తో నువ్వే మాట్లాడు. నేను అమృత హస్బెండ్ని, నువ్వు అసలు ఒక డాక్టర్ వటే ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావు, ఇది ఒక బతికేనటే? ఏం వినాలి, ఇంకా ఏం వినాలి? రాజు కుదుర్చుకుంటావా? ఇది నా సొంత సమస్య అయితే నువ్వు చెప్పినట్లే చేసేవాడినే, కానీ ఇది పూర్తిగా సొసైటీకి సంబంధించింది. ఒక డాక్టర్ని నమ్మొచ్చిన అమ్మాయిని ఇలా చిట్ చేస్తావటే? నిన్ను ఊరికే వదలనే, మీడియా పోలీస్ అని నీ అంతు చూస్తానే, నిన్ను ఊరికే వదలను. నీకో నమస్కారం, నీ డాక్టర్కో నమస్కారం, ముందు బయటికి పోరా. నేను ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఏం జరిగిందో నాకే తెలియడం లేదు. నేనే ప్లాన్ ప్రకారం అంతా చేసినట్టు మాట్లాడుతున్నాడు, పోలీసులు అంటున్నాడు, మీడియా అంటున్నాడు, నాకు చాలా భయంగా ఉందండి. అతనేదో ఒకటి చేసేలోపు మనం అడ్డుకోవాలి, ప్లీజ్ మీరు రండి. డాక్టర్ రావమ్మా రా, నువ్వు ఒక డాక్టర్వా?
ఇలా డబ్బును సంపాదించడం కంటే రోడ్డు మీద ముష్టెత్తుకోవచ్చు. ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి ఏం చెప్తా? నాకు ఈ ప్రాబ్లం కి ఏ సంబంధము లేదు. సో నీకు ఆ టాబ్లెట్ మనిషి ఎవరో తెలియదంటావు? నిజంగా తెలీదు. నీకు ఈ సమస్యకి ఎలాంటి లింకు లేదు కదా? అయ్యో లేదండి. ఇది నీ దగ్గరికి ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మీరిద్దరు కదా గదిలో ఉన్నారు, మూడో మనిషికి ఎలా తెలిసింది? ఐ డోంట్ నో. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నాటకాలు ఆడుతున్నావు. పోలీసులు ఇక్కడికి రావాల్సిందే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎవరో నా పేరుని మిస్యూజ్ చేసుకున్నారు, మీలాగే నేను కూడా షాక్ అయ్యాను. ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కావడం లేదు. కాస్త టైం ఇవ్వండి సార్ ప్లీజ్. పోలీస్ కేసు ఇవేమి వద్దు సార్ ప్లీజ్ సార్. నేను ఇప్పుడే బైనాక్లర్లో చూశాను, అది మీ లిప్ మూమెంట్ బట్టి తెలుసుకున్నాను, తప్పుగా అనుకోకండి. ఓకే, మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవడో వచ్చి వెళుతున్నాడు, ఆ విషయం మీకు తెలియాలి, అదేగా మీ ప్రాబ్లం. వాడెవడో కాదు సార్, మీ ఫ్రెండే సార్. ఎవరు? ఆ రోజు మీటింగ్ జరిగేటప్పుడు నాతో పాటు వచ్చాడే వాడా? అయ్యో వాడెవడో కూడా నాకు తెలియదు సార్. ఏంటి సార్ వాడెవడో మీకు తెలియదంటున్నారు? మీకు మగతనం లేదు, మీ ఆవిడని సంతోష పెట్టడానికి నెలల మీరు జీతమిస్తున్నారని చెప్పాడే, అదంతా అబద్ధమా? ఏంటి వాగుతున్నారు? అతను వాగడం లేదు, నువ్వే నాటకాలు ఆడుతున్నావు. దెబ్బ కొంచడానికి ప్లాన్ వేస్తున్నావా? ఇలా ఎంతమంది డాక్టర్లని మోసం చేశారు, ఇప్పుడు నేను రప్పించిన పోలీసుల్ని. ఇలా చూడు, నన్ను మృగంలా మార్చకు. మృగంగానే మారిపో. మృగానవైతే ఏం చేస్తావురా? నీ ఫ్రెండ్ అంటున్నాడు, నీతో పాటే వచ్చాడంటున్నాడు, వాడెవడో నీకు తెలీదా? నాకే కథలు చెప్తావు. ఇప్పుడేంటే మీ ఇద్దరు సమస్య? వాడెవడో తెలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా. వాడి ఫోటో నా దగ్గర ఉంది, మా ఇంటికి రండి చూపిస్తాను. అమ్మా ఏమైందమ్మా? చాలా భయపడుతోంది, ఎక్కువగా భయపడితే ఫిక్స్ వచ్చేస్తాను. నేను మాట్లాడుతున్నాను, మీరు వాళ్ళ కెమెరా తీసుకుని వెంటనే అమృత ఇంటికి రా. రవి దొరికిపోయావరా? ఏం చేస్తావు? డాక్టర్ దగ్గర తుపాకీ ఉంది, లాక్కొని అందరినీ ఎక్కడ వేసి తొందరగా 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 రా. ఇదిగో ఈ దొంగ వేటవే. కానీ వీడు పాము లాంటి వాడు, ముడుచుకొని పడుకొని ఉంటాడు. అవకాశం దొరికిందనుకో అంతే, పడగెత్తి కాటేస్తాడు. నాకు ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నా జీవితాన్ని నాశనం చేసేసావు కదరా, ఎందుకు ఇలా చేసావు?
ఏమైంది? చప్పు చేయకండి, వాడు ఎక్కడి నుంచన్నా వచ్చినా వచ్చేస్తాడు. నువ్వు భయపడకు, వాడు చచ్చిపోయాడు. లేదు లేదు అమృత, వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చచ్చాడు అమృత. లేదు, వాడు చచ్చాడు చచ్చాడు చచ్చాడే. అవును, నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? ఒకే ఒక్కసారి నా మాట వినుంటే, ఒకే ఒక్కసారి డాక్టర్ దగ్గరకు వచ్చుంటే ఇదంతా జరుగుతుందా? ఆడవాళ్ళంటే మీ మొగలు కంటే లోకు. ఏ రోజున నాతో మనసు ఇప్పి మాట్లాడారా? ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ ల్యాప్టాప్ సింగినాథం పార్టీ కట్టుకున్నాడు వచ్చినా. నన్ను పెళ్లి చేసుకోమని నేను అడిగాను. నేను ఒక చదువుకొని ముందుని మనసారా చెడిపోయాను. నాకు దేని చూసిన భయంగా ఉంది. దీనికి పరిష్కారం ఒకటే, నేను చచ్చిపోవడం. చెప్పండి, మీరేం భయపడకండి, అమృతకేం కాలేదు. తనే తొందరపడి అఘాయిత్యం చేసుకుంది. నేను చచ్చినా పర్వాలేదని ఆ దుర్మార్గుని చంపాలన్న ఉద్దేశంతో వెంటపడ్డాను. వాడు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న స్లమ్లోకి వెళ్ళిపోయాడు. శబ్దం మీరెవరూ మర్చిపోలేదు, మీరు మారనూ లేదు. నేనే ఎదమని విశ్వాసం లేకుండా మిమ్మల్ని అందరినీ మర్చిపోయాను. ఒక లేడీ డాక్టర్ నన్ను ఇలా చేసేసిందిరా, చేతపడి చేసి నన్ను స్థితికి తీసుకొచ్చిందిరా, దానింటి పనోళ్ళ మార్చేసిందిరా నన్ను. కానీ నేను తప్పించుకొని వచ్చేసాను రా, ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. చావైనా బతికైనా నాకు ఇంకిక్కడే రా. కానీ అది చాలా తెలివైంది, నన్ను వదిలిపెట్టదురా, నా కోసం వస్తుంది. కానీ నేను వెళ్ళను, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను రా. నన్ను వీళ్ళు కలుపుకోండి రా, కావాలంటే మీ అందరి కాళ్ళ మీద పడతాను రా. నన్ను వీళ్ళు కలుపుకోండి రా రే. ఏ డాక్టర్ రావే, ఈ రవి గారికి ఎవరు లేరు, ఏమైనా చేంజ్ అనుకున్నావా? ఇది నా అడ్డ, ఇక్కడ ఏమి పీకలేవు. పోవే పో. రవి, ఏదిరా నీ అడ్డ? థూ, కారు బంగ్లా వసతులన్నీ వచ్చిన తర్వాత నువ్వొక్కడివే సుఖంగా అన్ని అనుభవించావే. నీ తోటి వారి గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? కానీ నేను ఆలోచించానురా, నీతో ఉండే ప్రతి ఒక్కళ్ళ గురించి నేను ఆలోచించాను. వాళ్ళు సొంతగా బిజినెస్ చేసుకోవడానికి నేను సాయం చేశాను. నలుగురిలో తలెత్తుకుని జీవించడం ఎలాగో నేను నేర్పించాను. కానీ నీకు నీకు నన్నే ఇచ్చేశాను. కానీ నీ దుర్మార్గపు బుద్ధిని మార్చుకోలేదు. నువ్వు ఒక విషం కక్కే పామువి, డేంజరస్ ఫెలోవి.
నిన్నిప్పుడే చంపేస్తాను. డాక్టర్ వద్దు డాక్టర్, నేను చెప్పేది వినండి. వద్దు రవిని ఇంకెవరైనా చంపడానికి మేము ఒప్పుకోం డాక్టర్. వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. ఏమిటయ్యా మీరు, ఒక నమ్మక ద్రోహిని కాపాడడం కోసం ఇంత మంచి ఆవిడతో ఇలా మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఈవిడ ఎంత హెల్ప్ చేస్తుంటారు? ఈవిడ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చిన ఆడవాళ్లతో వీడు అన్యాయంగా అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూశాడు. ట్రీట్మెంట్ తీసుకుని బిడ్డల్ని కన్న వాళ్ళంతా ఏమనుకోవాలయ్యా? మిస్టర్ విష్ణు, అందుకు ఛాన్సే లేదు. నేను వాడితో 5 సంవత్సరాలు కలిసి ఉన్నాను, నాకెందుకు పిల్లలు పుట్టలేదు? ఈ దుర్మార్గుడు భర్తగా మాత్రమే ఉండగలడు, అస్సలు తండ్రి కాలేడు. పోలీసులు కొట్టిన దెబ్బలకి వీడి నరాలు కొన్ని నిర్వీర్యమైపోయాయని జైలర్ ఇచ్చిన సర్టిఫికేట్ నా దగ్గరే ఉంది. ఇలా చూడండి, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణాలని కాపాడడానికి నా లైఫ్ని డెడికేట్ చేశాను. ఇప్పుడు నేనే ఒక లైఫ్ని తీస్తానంటున్నాను. ఎందుకని? ఎందుకంటే వీడు దుర్మార్గుడు. ఎప్పుడు తెలుసు వీడు దుర్మార్గుడని? ఎప్పుడు తెలుసు వీడు మీ మొగుడనే? వీడిని ఇన్నాళ్ళు ప్రాణాలతో వదిలేశాం, లేకపోతే ఎప్పుడో లేపేసి ఉంటాం. విష్ణువర్ధన్, ఏమైంది డాక్టర్? అమృతకి ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, మీకు అమ్మాయి పుట్టింది. థాంక్యూ డాక్టర్. నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి డాక్టర్. మీ అమ్మాయికి సంగీతాన్ని పేరు పెట్టాలి. నేను తనని సంగీ సంగీ అని పిలవాలి.